ఈ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం. ఎక్కడ పోయినా రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్ళు. ఈరోజు ఎక్కడ పోయినా హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది ఇది ఒక ఉదాహరణ మాత్రం. నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది, ఆనందంగా ఉన్నాం అనే పరిస్థితికి వచ్చారు. వారు అదే అంటున్నారు, మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం, వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం, ఇక్కడ పుట్టాం, డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సింది మనం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నడిపిద్దాం, సంపద సృష్టిద్దాం, ఆ సంపద మళ్ళా పేదవాళ్లకు పంచుదాం, వాళ్ళని కూడా అభివృద్ధి చేద్దాం అని తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు సన్మానిస్తారు ఆశయపూర్వకంగా. మధుపండేటి దాస గారు, సత్యగౌర దాస గారు, మరి స్థానిక కార్యక్రమం పర్యవేక్షిస్తున్న ప్రభు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అన్నాడు. అదే ధర్మ సంస్థాపన కోసం ఆలయ స్థాపయామి అంటుంది హరే కృష్ణ. ఆనరబుల్ సీఎం ఈజ్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై స్వామీజీస్. ఆనరబుల్ జస్టిస్ రమణ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ నారాయణ గారికి, సబితా మేడంకి, ఆనరబుల్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారికి. పెద్దలకు హరే కృష్ణ అందచేస్తున్న సన్మానం. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ భద్రత, అందరికీ ఆనందం, అందరికీ ఆరోగ్యం చేకూరాలని కాంక్షిస్తూ ఈ పవి